Vecura Wellness Clinic, Scientific Slimming Treatment Center. Call 740-11-4444. హైదరాబాద్ నగర శివారు ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. ఓ పక్క మందు, మరొక పక్క చెందు. ఇలా మత్తులో ఊగుతూ తెర వెనుక గలీజ్ దందాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికీ ఇలా ఎన్నో రేవ్ పార్టీలను భగ్నం చేశారు పోలీసులు. అయితే ఈ క్రమంలోనే తాజాగా మరో రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. జన్వాడలోని రాజ్ పాకాల ఫామ్ హౌజ్లో పార్టీ జరిగినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ రేవ్ పార్టీని భగ్నం చేసి పలువురు వ్యక్తులను అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని జన్వాడలోని రిజర్వు కాలనీలో ఉన్న రాజ్ పాకాల ఫామ్ హౌజ్లో శనివారం అర్ధరాత్రి డీజే శబ్దాలతో ఈవెంట్ను నిర్వహించారు. అయితే ఈ పార్టీ పైన ఎందుకో అనుమానం వచ్చిన కొందరు స్థానికులు వెంటనే డయల్ 100కి కాల్ చేసి సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఆ ఫామ్ హౌజ్పై దాడులు చేశారు. ఆ రేవ్ పార్టీలో దాదాపు 21 మంది యువకులు, 14 మంది యువతలు పాల్గొన్నట్లుగా పోలీసులు తెలిపారు. వీరిలో ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మధూరి కూడా ఉన్నట్లుగా సమాచారం. ఇక వీరందరికీ టెస్టులు చేయగా విజయ్ మధూరికి కొకైన్ పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల తనిఖీలలో అనుమతులు లేని 10 లీటర్లకు పైగా విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు మరో 10 ఇండియన్ మేడ్ లిక్కర్ బాటిళ్లను సీజ్ చేశారు. అనంతరం ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 34 ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసిన పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారుతున్నాయి.